అందరికీ నమస్కారం. నేను మీ యశ్వంత్. మీరు చూస్తున్నారు సస్యవార్త యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి స్ట్రెప్టోమైసిస్ పీసిస్ అనే ఒక బ్యాక్టీరియల్ ఫంగిసైడ్ని మనం చూడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ. యాక్చువల్గా ఈరోజే సాయిల్ టెస్టింగ్ వీడియో వచ్చేసి మేము అప్లోడ్ చేసి ఉండాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని అప్లోడ్ చేయకపోయాం. దానికోసం ముందుగానే సారీ చెప్తున్నాం. సో వీడియోలోకి వెళ్ళిపోతే, స్ట్రెప్టోమైసిస్ క్రైసిస్ అనేది ఒక గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. ఇది మీరు ఇంటర్నెట్లో యూట్యూబ్లో ఎక్కడ సెర్చ్ చేసినా దీని గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎందుకంటే దీన్ని మనుషులకి వాడే చాలా మెడికల్స్లో దీన్ని వాడుతారు కాబట్టి. మొక్కల గురించి దీన్ని ఎక్కడ వాడాలి, దేనికి వాడాలి, ఎలా ఉపయోగపడుతుందని ఎవరు వీడియో చూపించరు. సో దీని మీద మేము ఫోకస్ చేసి ఈరోజు వీడియో చేయబోతున్నాం. సో స్ట్రెప్టోమైసిస్ గ్రైసియస్ వచ్చేసి ఇది ఒక యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగిసైడల్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా వచ్చేసి మనం వాడినప్పుడు మొక్కలో మైకోటాక్సిన్ని ఉత్పత్తి చేస్తుంది. అవి వచ్చేసి హానికరమైన ఫంగస్ ఏదైతే డెవలప్ అవుతూ ఉంటుందో దాని గ్రోత్ని తగ్గిస్తూ ఉంటుంది, రిటార్డ్ చేస్తూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వచ్చేసి మనకు మొక్కలో యాంటీబాడీస్ని బాగా పెంచుతుంది, యాంటీబయోటిక్స్ని. సో ఇవి వచ్చేసి మనకి హాని కలిగించే కొన్ని ఫంగస్ని బాగా కంట్రోల్ చేస్తుంది. అవి ఏంటంటే ఫిజోస్పిరం, ఫిజోరియం ఆక్సిస్పోరం, ఆల్టర్నేరియా, రైజాక్టేరియా. ఈ ఫిజోరియం ఆక్టిస్పోరం వచ్చేసి మనకి టమాటోలో విల్ట్ అని మనం అంటాం. అంటే కొద్ది కొద్దిగా బాగా ఆరోగ్యంగా ఉన్న మొక్క మనకి క్షీణించి చచ్చిపోతూ ఉంటుంది. దాన్ని అట్లా చేసే ఫంగస్ని ఇది బాగా కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఆల్టర్నేరియా అంటాం, అంటే మనకి టమాటోలో కానీ దానిమ్మలో కానీ మనకి ఆకుల మీద మచ్చలు ఉంటాయి, ఆకుమచ్చలు అంటాం మనం, ఆల్టర్నేరియా లీఫ్ స్పాట్ అంటారు దాన్ని. సో వాటిని కూడా దీన్ని ఇది బాగా కంట్రోల్ చేస్తుంది. ఆ ఫంగస్ గ్రోత్ని తగ్గించి దాన్ని పాపులేషన్ తగ్గించి మొక్క మీద ఎఫెక్టివ్నెస్ని తగ్గిస్తుంది, డిసీజ్ ఎఫెక్టివ్నెస్ని. తర్వాత రైజోక్టోరియా అంటే మనకి ఫ్రూట్ రాట్, రూట్ రాట్ అని మనం ఈ పొటాటోలో, అంటే మన ఆలుగడ్డలో బంగాళాదుంప అని అంటాం కదా దాంట్లో, తర్వాత ఈ పండు తెగులు అని మనం మిర్చిలో పిలిచేదాన్ని, అన్నింటినీ బాగా నివారిస్తుంది. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది, అంటే స్థిరీకరణ. తర్వాత ఫెరస్, మళ్ళీ జింక్ కూడా మనకి మొబిలైజేషన్ జరుగుతుంది. ఇది మనకి లైటిక్ ఎంజైమ్ని ఉత్పత్తి చేస్తుంది. దానివల్ల మనకి మొక్కలకి పోషణాలు డైరెక్ట్గా అందుబాటులోకి వస్తాయి. ఇది మనకి మొక్కల్లో రోగ నిరోధక శక్తిని కూడా పెంచే ఎంజైమ్స్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది వాడటం వల్ల మనకి విత్తనాల మొలక, అంటే జర్మినేషన్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. మీరు సీడ్ ప్యాకెట్స్ మీద చూస్తూ ఉంటారు వాళ్ళ కంపెనీ సీడ్స్ ఎంత పర్సంటేజ్ జర్మినేషన్ అవుతాయని, 70%, 80%, 90% నడుస్తూ ఉంటారు. కానీ ఇది వాడటం వల్ల న్యాచురల్గా ఏ కెమికల్ యూజ్ చేయకుండా మనకి ఇది ఒక బ్యాక్టీరియల్ అయ్యేటప్పటికి బయో ఏజెంట్గా యాక్ట్ అయ్యి మనకి మొక్కల్లో విత్తనాల్లో మొలకల్ని, అంటే జర్మినేషన్ని బాగా పెంచుతుంది. గత 30 ఏళ్ళగా 60%కి పైగా పురుగు మందులు మళ్ళీ కలుపు మందులు ఈ స్ట్రెప్టోమైసిస్ స్పీసీస్ నుంచి ఉద్భవించాయని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ మనకి కాసుగైమిన్. ఈ కాసుగైమిన్ మనం ఎంతోమంది వాడుంటాం ఆల్రెడీ. ఇది బ్యాక్టీరియా సైట్ కింద, ఫంగి సైట్ కింద మనం చాలాసార్లు వాడుంటాం. ఇలాంటి ఎన్నో పురుగు మందులు మళ్ళీ కలుపు మందులు ఈ స్ట్రెప్టోమైసిస్ స్పీసీస్ నుంచి ఉద్భవించాయని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగించేస్తున్నాం. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.